ఏదైతే ఎంపీగా నన్ను అనౌన్స్ చేసిన దగ్గర నుంచి గత 2 నెలలుగా ఏదైతే ఎల్లుండి జరగబోయే ఎన్నికల్లో గత 2 నెలలుగా కూడా ఈ ప్రాంతంలో మా ఎమ్మెల్యేల సహకారంతో, ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులు సహకారంతో ప్రతి దాదాపు అన్నీ తిరగకపోయినా టైం లేక కొన్ని గ్రామాల్లో తిరగలిగాను. కానీ తిరిగిన ప్రతి గ్రామాల్లో కావచ్చు ప్రజలందరూ కూడా నేను నెల్లూరు నుంచి వచ్చిన తమ బిడ్డగా ఆశీర్వదించి ప్రతి ఒక్కరు కూడా స్వాగతించడం జరిగింది. అదే ఆశీస్సులతో ఎల్లుండి జరిగే ఎన్ని పోలింగ్లో పల్నాడు ప్రజల ఆశీస్సులు ఉండాలని ఎంపీగా జగనన్న ఆశీస్సులతో ఇక్కడ పోటీ చేసి గతంలో మా జనార్దన్ రెడ్డి గారిని, మేకపాటి రాజమోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఆశీర్వదించారో అదేవిధంగా ఆశీర్వదిస్తారని, స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక బీసీకి అవకాశం ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు బీసీలకు పెద్దపీట వేసుకుంటూ పోతూ ఉన్నాడు. మా 7 మంది శాసనసభ్యులు చిలకలూరుపేట మనోహర్ గారిని, నర్సరావుపేట గోపిరెడ్డి అన్న, సత్తెనపల్లి అంబటరాంబాబు గారు, వెనుకొండ బ్రహ్మనాయుడు అన్న, పెదకూరుపాటి శంకర్రావు అన్న, గురజాల నుంచి మహేష్ అన్నని, అలాగే మాచర్ల నుంచి రామకృష్ణనాయుడు అన్నని మంచి మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ జగన్మోహన్ గారి పరిపాలన సంక్షేమ పరిపాలన రావాలి. జూన్ 4న ఖచ్చితంగా ప్రజలు ఏదైతే స్పందన చూస్తూ ఉంటే తప్పకుండా మరోసారి జగన్మోహన్ గారు అధికారంలోకి రాబోతా ఉన్నారని దడతెలవుతూ ఉంది. తక్కువ సమయం ఉన్నది కాబట్టి ఎక్కువ గ్రామాలు తిరగలేకపోయాను, ఎక్కువ వార్డ్స్ కూడా తిరగలేకపోయాను. నాకున్న టైంలో మ్యాక్సిమం విలేజెస్ తిరిగేదానికి ప్రయత్నం చేశాను, మ్యాక్సిమం వార్డ్స్ని కవర్ చేసేదానికి ప్రయత్నం చేశాను, డే అండ్ నైట్ తిరగటం జరిగింది. కాబట్టి రాలేని గ్రామాలు, రాలేని ప్రజలు కూడా పెద్ద మనసు చేసుకొని ఆశీర్వదించమని, తప్పకుండా మీ ఆశీస్సులతో మీ దీవులతో గెలిచిన తర్వాత ప్రతి గ్రామానికి వస్తాను, ప్రతి ఒక్కరిని కలుసుకొని మా ఎమ్మెల్యేల సహకారంతో తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడతానని చెప్పాను. అది కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా పోలింగ్కి ఎల్లుండి వచ్చి మీ ఆశీస్సులు దీవెల నుంచి మంచి మెజార్టీతో మా శాసనసభ్యులందరినీ కూడా 7 మందిని గెలిపించి ఎంపీగా ఎన్నికలు గెలిపిస్తారని కోరుకుంటాము. అందరూ కూడా ప్రతి ఒక్కరు పోలింగ్కి రండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు వేయాలనుకున్న ప్రతి ఒక్క సోదరుని అక్షలమ్మలను అందరినీ కూడా కోరుతా ఉన్నాం పోలింగ్కి రమ్మని, వాళ్ళు ఆశీస్సులమ్మని మరోసారి చెప్తా ఉన్నానన్న. రాలేని గ్రామాలకి టైం తొందరగా వెళ్ళిన కొన్ని గ్రామాలకి తొందరగా వెళ్ళి తొందరగా రావాల్సి వచ్చింది. కనీసం ఆ గ్రామంలో అడుగు పెడితే కనీసం 10 మందిని కలిసి అట్లా హడావుడిగా నా 2 నెలల క్యాంపెయిన్, 500 గ్రామాలు, దాదాపు 7 మున్సిపాలిటీలు కూడా ఉన్నాయి కాబట్టి అన్నీ కవర్ చేయాలంటే కూడా కష్టమైనప్పటికీ మ్యాక్సిమం కవర్ చేశాను. పెద్ద మనసు చేసుకుంటారనుకొని నేను రాలేదని ఎవరు కూడా ఇది కాకుండా పెద్ద మనసు చేసుకొని సాయం చేయమని మాత్రం అందరినీ కూడా కోరుకుంటూ, మొట్టమొదటిసారి స్వతంత్రం తర్వాత వచ్చిన బీసీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చి బీసీలకు అవకాశాలు ఇచ్చిన వాడు గెలవగలుగుతారని నిరూపించమని మీ అందరి ఆశీస్సులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మా శాసనసభ్యులందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తప్పకుండా ఖచ్చితంగా కూడా 7 కూడా గెలవబోతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతా ఉన్నాం, ఎంపీగా కూడా మీ ఆశీస్సులు ఇచ్చి మీ దీవులు ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా సాయం చేయాలని చెప్పి, ప్రతి ఒక్కరు తమ బిడ్డగా ఆశీర్వదించాలని, దీవించాలని, మీ కష్ట సుఖాలు ఉంటానని, మీతో కలిసి పనిచేస్తానని, ఎమ్మెల్యేలకు అండగా ఉంటానని, తోడుగా ఉంటానని, ఈ ప్రాంతంలో పుట్టకపోయినా ఈ ప్రాంత ప్రజలను నక్కుని చేర్చుకుని తీరు ఏ జన్మలో కూడా మర్చిపోలేని తప్పకుండా మీ ఆశీస్సులు మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద వేయమని, నా బ్యాలెట్ నెంబర్ 1 మీద ఓటు వేయమని, వెళ్ళంగానే చూడంగానే ఉంటుంది 1వ నెంబర్లోనే కాబట్టి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయమని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్.